నమస్తే రమ్మగారు నమస్తే జయ రమగారు శ్రావణ మాసంలో నాలుగు సోమవారాలు నాలుగు శనివారాలు చాలా ప్రత్యేకంగా మనం పూజా విధానం పాటిస్తూ ఉంటాం కదా ఏం చేయాలి ఎలాంటి విధానాలు పాటించాలి రమగారు దేశమంతా అంటే తెలుగు వాళ్ళంతా చేస్తారో చేయరో తెలియచేయాలి శ్రావణ శనివారాలు విశేషమని కొందరిళ్ళల్లో చేసుకుంటారు శ్రావణ సోమవారాలు విశేషమని ఇంకొందరు చేసుకుంటారు ఇవి కంపల్షన్ కాదు మంగళవారం శుక్రవారం లాగా కాదు మీకు అవకాశం ఉంటే చేసుకోవచ్చు ఇవి పర్వదినాలు మంచి రోజులు శ్రావణమే అద్భుతమైన మాసం అంతే దేవి దేవతలు ప్రసన్నంగా ఉండే మాసం అని చెప్తారు శ్రవణ నక్షత్ర సంబంధమైన మాసం చంద్రుడు పౌర్ణమి నాడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు శ్రవణంలో ఉండటం వల్ల శ్రావణం పేరు వచ్చింది ఈ శ్రవణ నక్షత్రం ఎవరిది వెంకటేశ్వర స్వామిది అందుకని ఇక్కడ ప్రత్యేకంగా శనివారాలు చేసుకునే విధానం కనపడుతుంది సోమవారాలు మనం ముందు మంగళవారం ఎలాగో గౌరీ పూజ చేస్తాం కాబట్టి సోమవారం నాడు శివ పూజ చేసుకుంటే మంచిది ముందు సోమవారం గురించి చెప్తాం కార్తీక సోమవారాలు ఎలా చేస్తామో ఇంచుమించుగా శ్రావణ సోమవారాలు కూడా అంతే విధానం పగలు ఉపవాసం చేయటం ఒక పొద్దు ఉండటం చుక్కలు కనిపించాక శివారాధన చేసుకోవటం ఇంట్లో ఎవరికైనా శివాభిషేకం అలవాటు ఉన్న వాళ్ళు ఇంట్లో అభిషేకం ఉండి పంచాయతనం ఉండి శివలింగాలు ఏ అభిషేకం చేసుకుంటాం అనేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ పద్ధతి ప్రకారం తీసుకునే వాళ్ళ కథ వేరు ప్రత్యేకంగా కొంతమంది అలవాట్లేకపోయినా వీళ్ళు పెట్టుకుని చేసుకుంటారు పొద్దున ఉదయకాలం అభిషేకం మంచిది పగలు ఉపవాసం చేసుకోవటం సాయంకాలం చుక్కలు కనపడ్డాక అప్పుడు ప్రదోషకాల అర్చన చాలా విశేషం శివుడికి ఓకే ఈ ప్రదోషకాలంలో సాయంకాలం వెళ్ళి శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శనం చేసుకుని శివాలయంలో ఒక దీపం వెలిగించి వచ్చి ఇంటికి వచ్చి భోజనం చేయొచ్చు ఒక పొద్దు నియమం ఓకే అంతే ఇదే పద్ధతి ఈ శివారాధన ఇంట్లోనే శివారాధన చేసుకుంటాం ఒక పొద్దున్న ఉండలేము అలాంటి వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీసు చంటి పిల్లల తల్లులు పెద్దవాళ్ళు డయాబెటీస్ ఉన్నవాళ్ళు మీరు ఆరాధన అయినా చేసుకోండి శివారాధనకి ఈరోజు మంచిది ఓకే అభిషేకం చేయించుకోవటం దేవాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకురావటం ఒక దేవాలయ దర్శనం చేయటం పొద్దు ఇంట్లో అభిషేకం అవకాశం ఉంటే చేసుకోవటం అంత మాత్రం చేసినా చాలు ఓకే మీరు బాగా సాంగంగా చేయదలుచుకుంటే నేను చెప్పినట్టుగా పగలు ఉపవాసము సాయంకాలం భోజనము చేసుకోవచ్చు ప్రదోషకాల శివార్చన చాలా విశేషమైంది ఏ శివాలయానికైనా వెళ్ళి అర్చనకు డబ్బులు కట్టి అర్చన చేయించుకోండి లింగాభిషేకం చేస్తే అభిషేకం లేదు సాయంకాలం అర్చనే చేస్తారు దర్శనం చేసి రండి అదైనా మంచిదే మీకు అవకాశం ఉన్నవాళ్ళు ఇలా చేసుకోవచ్చు అక్కడి నుంచి శ్రావణ శనివారం శనివారం ఈ శనివారం విశేషం ఏంటంటే శుక్రవారం అమ్మవారిని అర్చిస్తాం శనివారం అయ్యవారిని అర్చిస్తాం శ్రావణ శనివారాలు మా వైపు అంతా కూడా చలిమిడి దీపారాధన చేస్తారు ఈ చలిమిడి అంటే పిండి దీపారాధన అంటారు కదా పిండి అనేది బియ్య పిండితోటో గోధుమ పిండితోటో చేసి చక్కగా దానికి అలంకారం చేసి పువ్వులేసి బుళ్ళని బొట్లు పెట్టి దేవుడికి దీపం పెట్టిన తర్వాత ఆ దీపం ప్రమిదని మీరు ఏం చేస్తారు అనేది ప్రశ్న మనం ఇంత పసుపులు బొట్లు పెట్టి పువ్వులు పెట్టి అలంకరించింది పుచ్చుకోం కదా పుచ్చుకోం కదా దాన్ని నిర్మాల్యంలోకి పడేస్తారు నేను ఒక ప్రత్యేక విధానం చెప్తాను నిర్మాల్యంగా పంపించద్దు చలిమిడిని నిర్మాల్యం కాదు దేవతారాధనకి దీపారాధనగాను నైవేద్యంగాను ఉపయోగపడే వస్తువుతోటి చేస్తాం మనం ఇది అదేంటి చేయటం బెల్లం బియ్యపిండి బియ్యపిండిలో కుదిరితే కాసిన పాలు చుక్కపోసి అంత నెయ్యి వేసి మీరు దంచితే చక్కగా చలిమిడి తయారవుతుంది ఇవి మనం పాకం చల్లిమిడి చేయక్కర్లా పచ్చి చలిమిడే చేసుకోవాలి అది గట్టిగా చేసుకోవాలి పచ్చి చలిమిడి చేసుకొని దాన్ని ఒకవేళ మీరు ఐదు దీపాలు పెట్టదలుచుకుంటే ఐదు ప్రమిదలు చేసుకోండి ఐదు ప్రమిదలు చేయండి కాదు ఒకటే ప్రమిద చేస్తానంటే మొత్తం చలిమిడిని ఒక్క ప్రమిదగానే చేసుకోండి అందులో ఆవు నెయ్యి పోసి చక్క శుభ్రంగా చేయండి ఎలా పడితే అలాగా ఏ పళ్ళెంలో పడితే ఆ పళ్ళెంలో పెట్టకండి మీరు దేవతార్చనకి ఉపయోగపడే పాత్ర ఉపయోగించే పాత్రలోనే చేసుకోండి అప్పుడు ఏం చేస్తాము ఈ ఒక పళ్ళెంలో ఒకటే అయితే ఒక పళ్ళెంలో పెట్టుకోవటం ఐదు అనుకోండి కాస్త పెద్ద పళ్ళెంలో ఐదుని పేర్చండి ఐదు నియమం కాదు నేను ఎప్పుడు మేమైతే ఒకటే చేస్తాం ఓకే ఇష్టం అది మీకు అలంకారంగా చేసి దేవుడికి చూపించటం కాదు ఇది ఈ బియ్య పిండి ఏమిటి బియ్యము ఆహారం మనకి అవునా ఆహారంతో పాటుగా మనం ఇంకా ఏం వాడతాం పాయసంలోకి వాటిలోకి బెల్లం వాడతాం నెయ్యి పంచామృతాల్లో ఒకటి ఒకటి ఈ మూడు మహత్తరమైన పదార్థాలని కలిపి మనం చలిమిడి చేస్తున్నాం దాన్ని బయటికి పంపకూడదు లోపలికి పంపించాలి తప్పకుండా అది ప్రసాదంగా స్వీకరించాలి ఇది నియమం మనం దీపారాధన చేసేసి దీపం కొండకాక పువ్వులతో పాటు దాన్ని కూడా తప్పు తప్పు చేయకూడదు పని అందుకని పువ్వులు గివ్వులు పెట్టబోకండి బొట్లు అలాంటివి గులు బొట్లు అలంకరణ లేదు మీరు బియ్య బొట్టి బియ్య పిండితో చేసుకుంటాం అందులో మేము బెల్లం వేయం నెయ్యి వేయం ఊరికే పిండి దీపారాధన అలంకారం చేసి చూపిస్తామంటే మే ఇష్టం కానీ అది పద్ధతి అయితే కాదు ఒక దీపం పెడతారు ఒక దీపం పెడతాం ఐదు దీపాలు కూడా పెట్టుకుంటారు మా ఇళ్లలో కొంతమంది పెడతారు అట్లా మొత్తం ఇంత చలివిడి చేస్తే అంత చలివిటి ఏకంగా ఒకటే ప్రమిద దాంట్లో ఆవు నెయ్యిపోసి ఒక ఒత్తిని వెలిగించండి ఒత్తిని చక్కగా తడిపి బాగా నలిపి ఏక వత్తి వేస్తే సరిపోతుంది రెండు ప్ర జ్యోతులు అలా ఏం వేయక్కర్లేదు ఒకటే వేయచ్చు మీ ఇంట్లో ఒకవేళ రెండు జ్యోతులు ఉండాలని పెద్దవాళ్ళు నియమం కనుకబడితే రెండు జ్యోతులు వేయండి మీ ఇష్టం మీ ఇంట్లో అలవాటుని బట్టి ఒకటి వేస్తే సరిపోతుంది అఖండం లాంటిది అనమాట ఇది పెట్టి వెలిగిస్తాం వెంకటేశ్వర సుప్రభాతం దగ్గర మొదలుపెట్టి సుప్రభాతము ప్రపత్తి స్తోత్రము మూడు చదువుకోండి ఈ దీపం మీద మనం ఇంకా పళ్ళు పాయసం ఏమైనా చేస్తే అవి నాలుగు పెట్టి దీపం వెలిగే దాని మీద పడకుండా కొంచెం యువతలుగా నీళ్లు చల్లి దీపాన్ని కూడా నివేదనగా సమర్పించండి ఇదిగా ముందు ఒక దీపారాధన చేసుకుంటాం మనం అవును ఒక దీపం పెట్టుకున్నాక ఈ క్రియ చేస్తాం దీపంతో సహా నివేదన చేసి స్వామివారికి చూపించి దీపం కొండెక్కిన తర్వాత అప్పుడు ఆ దీపం పెట్టిన చలిమిడిని నైవేద్యంగా మనం ప్రసాదంగా స్వీకరించాలి ఒత్తి బాగా కాలుతుంది ఆ కాలిన మాడిన చోట కొంచమే మాడుతుంది ఎక్కువ మాడదు కొద్దిగా మాడుతుంది మీరు ఒత్తి జాగ్రత్తగా పెట్టాలి చక్కగా ఒత్తి వేసేయండి అసలు శ్రావణ మంగళవారం నోలు అయితే ఒత్తి కూడా మింగేయాలని చెప్తారు ఒత్తి పారేయకూడదని అందుకని సన్నటి చక్కగా మంచి పత్తితోటి చేస్తారు వాటికి శ్రావణ మంగళవారం ఒత్తులు పారేయకూడదు దీన్ని ఏం చేస్తారు తులసమ్మలో పెట్టేయండి మిగిలిన చలివిండి అందరికీ ప్రసాదంగా ఇచ్చేసేయండి దీపం పెట్టింది దాన్ని శ్రావణ శనివారాలు వెంకటేశ్వర స్వామి తర్వాత ఇది నైవేద్యం అయిన తర్వాత మంగళాశాసనం శాసనం చదువుకుంటాం కదా అవును మంగళా మంగళహారతి ఇచ్చి మంగళా శాసనం మొత్తం చదువుకుని దండం పెట్టుకోండి శ్రావణ సోమవారాలు శ్రావణ శనివారాలు కూడా కామ్యాలు అంటే కోరిన కోరికలు తీర్చే రోజులు ఇవి ధర్మబద్ధమైన ఏ కోరిక మీరు కోరినా ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఓకే మన అవసర అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి అలవాటును బట్టి చేసుకోండి ఒకవేళ ఇందులో మీరు భయపడ్డానికి కాంప్లికేటెడ్ గా ఏదైనా చేసుకోవడానికి ఏమీ లేదు కాంప్లికేటెడ్గా చేసుకోవద్దు దీన్ని ఓకే ఉపవాసం ఉంటారామగారు ఇప్పుడు అదే సోమవారం ఏమో పగలు ఉపవాసం రాత్రి భోజనం చేస్తామా వెంకటేశ్వర స్వామికి చేసేది పగలు చక్కగా షటర్ సోపేతంగా భోజించి భోజనం చేసి రాత్రి పూట ఒక పొద్దుండండి రాత్రి టిఫిన్ చేసుకోండి అన్నం తిన సాధారణంగా శనివారాలు మనం అట్లానే అలాగే అదే విధానం అదే విధానం శివుడికి చుక్కలు చూశాక తినాలి విష్ణుకి చుక్కలు చూశాక తినకూడదు ఇంతే లెక్క ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఖచ్చితంగా చేసి తీరవలసింది కాదు ఒకవేళ చేసినా ఎలాగో ఏమిటోగా చేసేయాలనుకోద్దు ఎంత సింపుల్గా వీలైతే అంత సింపుల్గా సోమవారం నాడు శివ సంబంధమైన స్తోత్రాలు చదువుకోండి శనివారం నాడు విష్ణు సంబంధమైన స్తోత్రాలు విష్ణు దర్శనాం పారాయణ అలాంటివి చేసుకోండి ఉపవాసం ఉండగలిగితే ఉండండి లేకపోతే లేదు అభిషేకం చేయగలిగితే చేయండి లేకపోతే లేదు దీపం పెట్టగలిగితే పెట్టండి లేకపోతే లేదు ఈ రోజు శివ సంబంధం అయింది ఈ రోజు విష్ణు సంబంధం అయింది అని మతి కలిగి ఉండి నమస్కారం చేసుకోండి అదైనా మంచి ఫలితాన్నే ఇస్తుంది మనకేం కావాలి చేయాలి లైఫ్ కి అంతే కదా ఏదైనా మన జీవితానికి ఒక స్థిమితం కావాలి ఎవ్వరికైనా అది ఇంత డబ్బులు వచ్చేవాడికి స్థిమితమే కావాలి ఎంత వచ్చేవాడికైనా స్థిమితమే కావాలి ప్రశాంతత అది లభిస్తుంది అంతే అంతే అది లభిస్తుంది మామూలుగా ఈ రోజున వాయనం ఇవ్వచ్చు ఎవరికైనా ఏదైనా తాంబూలం ఇవ్వచ్చు ఏమి ఇచ్చుకోదలుచుకుంటే అది ఇచ్చుకోవచ్చు మీ ఇష్టం ఈ శ్రావణ శనివారాల్లో ఒక శనివారం శని త్రయోదశి కూడా వస్తుంది శని త్రయోదశి మీకు విధి విధానాలు ఏమైనా ఉంటే శని త్రయోదశి నాటి చేసేవి దేవాలయానికి వెళ్ళచ్చు శని శనికు సంబంధించినవి ఏమైనా చేసుకోవచ్చు ओके okay. बंद ले राइट नमस्ते नमस्ते जी